వాళ్ళకి చేనేత వాళ్ళకి త్రిఫ్ట్ కార్యక్రమం పెట్టినాం చేనేత వాళ్ళకు బీమా పెట్టినాం రైతు బీమా తరహాలు ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకండా బాబు కాపాడుకుంటాం అని ప్రయత్నం చేసినాం వాళ్ళని ఆ రంగంలో షిఫ్ట్ చేయడానికి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టినాం సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్రాన్ని అడిగినాం ఇట్లా ఆ చేనేత కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ముమ్మర ప్రయత్నాలు మేము చేసినాం వీళ్ళు ఏందంటే ఆ బతుకమ్మ చీర ఆర్డర్లు ఉండే వాళ్ళు నేసిన బాబతు మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలని వాళ్ళు ఇవ్వని అడుగుతున్నారు అరే మా బకాయిలని ఇవ్వండియా బాబు కొత్త వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు రంజాన్ తోఫా కూడా ఇగబెట్టినారు ఈసారి రంజాన్ కూడా కానుకలు ఇవ్వలేదు అది ఇవ్వలేదు ప్లస్ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వలేదు బకాయిలన్నీ ఇవ్వండి మేము బతుకుతాం తినాలి కదా మేమంటే బకాయిలు ఇవ్వలేదు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని రోజులు అమ్ముకొని బతుకమ్మనండి మొన్న దాకా దుబ్బి తినచ్చాలలేదా వాళ్ళను పాపడాలా అమ్ముకుని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది నేను కొంచెం తీవ్రంగా ఖండించిన అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు నా గొంతు నొక్కటట్టు నా మీద నలభై ఎనిమిది గంటల నిషేధం పెట్టినారు అంటే ఏం చేనేత కార్మికులు మా పక్షాన మాట్లాడబడే తప్ప ఎందుకు చేయాలి ప్రభుత్వం ఎందుకు చేసింది ఆర్డర్లు ఇవ్వరు బతుకుదరు కల్పించరు చేసిన పనికి కూలీ అడిగితే ఇవ్వరు ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బకాయిలు అడిగితే ఇవ్వరు చివరికి నిరోధులు అమ్ముకుని వాళ్ళు నిరోధులు అమ్ముకోండి అని వాళ్ళని అవమానిస్తారు ఇట్లా చాలా ఘోరమైన కథ మళ్ళీ ఇప్పుడు నలుగురు చేనేత కార్మికులు చచ్చిపోయారండి ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో అక్కడ స్థానిక నాయకులు వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు వీళ్ళకి చేనేత కార్మికులు ఎట్లా అట్లేస్తారండి ఎందుకు వేస్తారు అయ్యారు డెఫినెట్గా వాళ్ళ ప్రతాపం ఎంత చూపెడతారు ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు కాబట్టి డెఫినెట్గా ఆ గ్రామ ఆ వర్గాల నుంచి తప్పదు అదేవిధంగా పల్లె పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పి మేము పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే నేను పట్టుబట్టి ఎంబడబడి ఆల్ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు ట్రాక్టర్లు సమకూర్చాం ఇండియాలో వన్ అండ్ ఓన్లీ స్టేట్ తెలంగాణ పన్నెండు అంటే అన్ని గ్రామ పంచాయతీలకు మూడు వందల జనాభా ఐదు వందల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు సమకూర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది మీరందరు సాక్షులు దానికి అనేక మంది అధికారులకు అనేక మంది అనుమానాలుంటే నేను చెప్పి వాళ్ళని దబాయించి ఆ రోజు ఇప్పించినాం ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్ మూడు ఇప్పించినాం దాంతో ప్రయోజనం ఏంటంటే రోజు చెత్తదీసే పద్ధతి ఖచ్చితంగా హరితారం మొక్కలు కాపాడే పద్ధతి ఒక అనవాయితీ వచ్చింది దాంతో ఒక అలవాటు వచ్చింది ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి డ్రైవ్ పెట్టి పట్టణాలను పల్లెలను పరిశుభ్రంగా మార్చిన ఇలా ఐదు నెలలు అయిపోయింది ఆరో నెలలు నడుస్తూ ఉంది ఒక రూపాయి గ్రాంట్ అండి వీళ్ళు సర్పంచ్లను తీసేసి పర్సనల్ ఇన్ఛార్జీని పెట్టినారు సర్పంచులని కొనసాగిచ్చేవి ఏం పోయేది ఉండే పెద్ద మునిగిపోయేది ఉండేనా వాళ్ళు కొనసాగితే కొంత మంచిగా చూడడం ఏడుతురు కానీ వాళ్ళని తీసేసి పర్సనల్ ఇన్ఛార్జ్ని పెట్టి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేస్తారండి పాత బకాయిలకు విడుదల చేస్తలేరు కొత్త ఇస్తలేరు తద్వారా ఏమైంది ఆ ట్రాక్టర్లు నడిచిన డీజిల్ బిల్లులు పేరుకపోయింది ఆ పంపు వాడు డీజిల్ పోయమంటే పోస్తాడు దాంతో ట్రాక్టర్లు నిలిచిపోయినాయి చాలా గ్రామాలలో నిలిచిపోయినాయి తద్వారా చెత్త పేరుకపోతూ ఉంది పల్లెలలో చెట్లు ఎండిపోతా ఉన్నాయి హరితహారం చెట్లు అయినా వీళ్ళకి చీమగుట్టినట్లేదు వీళ్ళు చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇట్లాంటి ప్రజా కార్యక్రమాలకు వీళ్ళు ఇయ్యలే అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల ముందు ఉన్నాయి నాకు చూపెడుతున్నాడు ఇక చూడుసారా కాదు మధ్యలో నిలిచిపోయింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనే మంచి నాకు చూపెడుతున్నారు జనం మీరు శాంక్షన్ చేసిన సార్ వీళ్ళు మొదలు పెడతలేరు అని చేసినారు అనేక పట్టణాలకు మేము ఇచ్చిన గ్రాంటు అనేక పట్టణ ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు పోయినప్పుడు ప్రకటించిన అంతకుముందు విడుదల చేసేది అవన్నీ కూడా రివర్స్ చేసినారు కంప్లీట్ రివర్స్ చేసినారు ఈ రకంగా ఆ గ్రామాలను పట్టణాలను కూడా నెగ్లెక్ట్ చేసినారు స్పష్టమైన తేడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవి చూపెడుతున్నాయి ఆ గ్రామాలు పట్టణాలు అద్దంలో చూపెడుతున్నాయి దళిత బంధు దీనిలో పాత బిల్లులు ఇవ్వలేదు అన్ని గందరగోళం అవుతూ ఉన్నది వాళ్ళు ప్రజలకి వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం ముందరికి పోదని కూడా గ్రహించారు దళిత బంధు మేము ఒక లక్ష ముప్పై వేల మందికి శాంక్షన్ చేసాం ఎందుకు ఆపద తీసుకోరండి దాన్ని వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది ఆరు గ్యారెంటీలలో మన గ్యారెంటీ దాన్ని ఇచ్చింది ఏంది కేసీఆర్ పది లక్షలు ఇస్తుండే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పినారు ఆ పన్నెండు లక్షలు మన దేవుడు అరుగు వేయకుండా మంచిదే కానీ ఆ ఇచ్చిన పది లక్షలు మేము రిలీజ్ చేసిన ఫండ్స్ కలెక్టర్ల దగ్గర పోయి జమై ఉంటే వాటిని ఫ్రీజ్ చేసిండీ ఫ్రీజ్ చేయడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తెప్పించుకున్నది కలెక్టర్లను దబాయించి దాన్ని మీరు చెప్పలేదు మేము ఇష్టమైన పన్నెండు లక్షలు ఎప్పుడు ఇస్తాం ఏ నెల నుంచి ఇస్తాం కనీసం ఇష్టమా ఇయమా దళిత బంధు ఎగబెడుతున్నామా ఏమీ చెప్పరా చెప్పకుండా నిరుపేదలైనటువంటి అట్టడుగు జాతి ప్రజలను బాగు చేద్దామని మేము ఒక హంబుల్ బిగినింగ్ చేస్తే ఆ రకంగా దాన్ని కూడా అట్లా చేసినారు అంటే అది కూడా కాపు పెద్ద కోపాన్ని దళిత వర్గాలలో కోపానికి కారణమవుతున్నది గొల్ల కుర్మలకు మేము గొర్రెలు ఇచ్చినామండి నేను ముఖ్యమంత్రి తర్వాత రివ్యూ చేస్తే రోజు ఇంపోర్ట్ అయితేనే వేల గొర్రెలు అని తెలిస్తే ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి మనం గొర్రెలు పెంచాలి మనకు ముప్పై లక్షల మంది యాదవ్ జనాభా ఉందని దానికి పెద్ద కార్యక్రమం పెట్టి చేసినాం చాలా సంతోషంగా పెంచినారు అసలు కేసీఆర్ గొర్రెలు అని మాట్లాడేది ఊర్లలో గ్రామాలలో అట్లాంటి పరిస్థితి వచ్చినే వచ్చి బ్రహ్మాండంగా షీప్ పాపులేషన్లో ఇండియాలో మనం నంబర్ వన్ అయిపోయినాం రాజస్థాన్ మించిపోయినాం అట్లాంటిది అది బంద్ పెట్టేసినారు ఇలా ఇస్తారా ఇయరా అనిచిత వాళ్ళ డబ్బులు చెల్లించున్నారు యాదవులు వాళ్ళంతా కోపం మీద ఉన్నారు వీళ్ళు పా వాగ్దానం ఏం చేసిన నేరుగా యాదవ సోదరులకు రెండు లక్షలు ఇస్తాం వాళ్ళు చేసుకొని కొనుక్కోరని చెప్పారు రెండు లక్షలు కాదు కట్టబడి డిపాజిట్కే దిక్కులేదని చెప్పి ఇలా వాళ్ళ ఆగ్రహం ఆ గొర్రెల పథకం పోయిందని యాదవ్లు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకు నిలిపేసిన అర్థమైతే లేదు ఇది కూడా కేసీఆర్ ఆనవాళ్ళని సరిపేస్తామనే ప్రయత్నమా పిచ్చి ప్రయత్నమా నాకైతే అర్థం కాలేదు ఆ విధంగా అది కూడా దెబ్బతీసినారు ఇట్లా నీ చేప పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చేసినాం మేము అద్భుతంగా మత్స్యకారులు వేల కోట్ల సంపద సంపాదించినారు ఇలా చేపలు చెరువులలో ఎండిపోయి చచ్చిపోతూ ఉన్నాయి వాళ్ళు కూడా అయోమయానికి గురైనరు అది ఇబ్బంది జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు గత ఐదు నెలల నుంచి రూపాయి కూడా లేదు విద్యార్థులు పెద్ద అయోమయం ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం సార్ కొద్దిగా మీరన్నా రేజ్ చేయండి అట్లా ఇస్తారేమో అని నాకు వచ్చి చెప్తా ఉన్నారు నో ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ మంత్స్ ఏం జరిగిందో భగవంతుని తెలుసు మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు అది ఇబ్బందుల్లో ఉంది గురుకులాలలో కలుషిత ఆహారం ముగ్గురున్నర విద్యార్థులు చాలా అతీవ్రాస్థతకు గురై అందులో ఇద్దరు చచ్చిపోయినారు దాదాపు నూట యాభై మంది అస్వస్థత గురై హాస్పిటల్ పాలైనారు మరి ఈ రకంగా ఏం ఏం జరుగుతూ ఉంది అసలు సమీక్ష లేదు మన్ను లేదు మందిని దిచ్చడము రైతు బంధుడితే చెప్తున్న కొడతానము అనడం ఇటువంటి దురుసు మాటలు తప్ప అతిప్రవర్తన తప్ప ఏ ఒక్కటి కూడా లేదు ఓవర్సీ స్కాలర్షిప్ మేము ట్వంటీ ల్యాక్స్ పెట్టినాం ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు పేద పిల్లలు చదువుకోవాలని అంబేద్కర్ గారి పేరు మీద పూలే గారి పేరు మీద మేము ఒక ఇరవై లక్షల ఓవర్సీ స్కాలర్షిప్ పెట్టి విజయవంతంగా ఇచ్చినాం ఈవెన్ బ్రాహ్మణులలో ఉన్న నిరుపేదలకు కూడా ఇచ్చినాం అది కంప్లీట్ క్లోజ్ చేసి పడేసినారు అది బంద్ చేసినారు ఇట్లా అనేక రంగాలలో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు దాని మీద లేబుల్స్ అంటిస్తూ ఉన్నారు కేసీఆర్ పేరున్నదని అట్లనే అనేక దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటిని బంద్ పెట్టినారు సిఎంఆర్ఎఫ్ అంటే అసలు మనకు ఈజీగా ఒక ఎమ్మెల్యేని కలిస్తే నిమిషాల్లో కూడా తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ప్రజలలో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీ గారినో కలిస్తే సీఎంఆర్ఎఫ్ అడిగితే అసలు వద్ద అనకుండా ఇచ్చినాం మేము నో అనకుండా ఇచ్చినాం లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయి సీఎంఆర్ఎఫ్తో అది కంప్లీట్ డెడ్ స్టాప్ చేసినారు ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు అది కూడా చాలా తీవ్రమైనటువంటి కోపం జరిగింది ప్రజలలో బాగా కోపం ఉంది అది కూడా ఒక రూపంగా ఉన్నాయి ఇట్లా చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడి అతి దృష్టి ప్రవర్తన పోయినారు ఫైనల్ వస్తే కోపం తెప్పించిన బాధ ప్రజలకు కోపం తెప్పించిన బాధ ఏంటంటే రోజు లేదా శాసనసభలో కానీ బయట కానీ అంత గలీజుగా మాట్లాడుతూ చండాలంగా మాట్లాడుతూ జనరల్గా కేసీఆర్ని టైగర్ అంటారు మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కాని అంటారు పులి అంటారు పులిని బోన్లో వేస్తాం చెర్లపల్లి జేవులో వేస్తాం మేము చెల్లపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం నా మీద చాలా చండాలంగా దురుసుగా మాట్లాడి ఒక దు దుర్మార్గమైన పద్ధతిలో దుర్భాషలు ఆడడం ఎందుకే నాకు అర్థం కాదు ఏం కారణం నా మీద దుర్భాషలు మాట్లాడి నువ్వు సాధించేది ఏంది ఏ తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల పర్ ఉంటే లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంటే పర్ మూడు లక్షల పదమూడు వేలకు తీసుకొని పోయినాం మేము అది కేసీఆర్ చేసిన తప్ప ఇండియాలో నంబర్ వన్ పర్ క్యాపిటా తెలంగాణ దేశంలో తెలంగాణను నంబర్ అధమస్త స్థాయి నుంచి నెంబర్ వన్ చేసి తప్ప అట్టనే తెలంగాణ జిఎస్డిపి నాలుగు లక్షల నాలుగు పాయింట్ పదిహేడు ఉంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ట్వంటీ ఫోర్కి వచ్చేటప్పటికి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోర్స్కి తీసుకొని పోయినాం అద్భుతమైన గ్రోత్ అసలు జిఎస్డిపి గ్రోత్లో దేశ సగటు కంటే చాలా ఎక్కువ మల్టిపుల్ గ్రోత్ దా తప్ప దానికోసం కేసీఆర్ను దుర్భాషలాడన్నా కేసీఆర్ నిందించన్నా వాట్ ఇట్ ఈస్ అదేవిధంగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణను తీర్తిదిద్దండు కేసీఆర్ అందరికి తెలిసిది ప్రజలు అనుభవించినది ప్రజల అనుభవంలో ఉన్న వచ్చాడు స్టోరీ కాదు దానికోసం దుర్భాషలాడన్న వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రైతులకు మీటర్లు పెట్టమని మోడీ చెప్తే ఇరవై ఐదు వేల కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలే వాళ్ళకి నడిపిన వాళ్ళ కాపాణ్యం దానికోసం కేసీఆర్ను దుర్భాషలాడన్న దేనికోసం దుర్భాషలాడాలా దేనికోసం నిందించాల కేసీఆర్ను వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక దేనికోసం తలదన్నాలా ఎందుకోసం తలదన్నాలా అత్యధిక పచ్చదనంలో సెవెన్ పర్సెంట్ పెంచిందని చెప్పి సెంట్రల్ ఆ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చిన తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చినాయి దానికోసం కింది మీద సంక్షేమంలో దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నియమించే అన్న దేనికోసం చేయాలా ఎక్కడ ఎవడు దిక్కులేక అసలు గతి లేక ఇంకెక్కడ తెలంగాణ అనుకొని ఎక్కడో అక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణ తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడుతూ ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా బాధ కలగదా గుండెలో తడి నోనికి తెలంగాణ మేధావికి తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్ళకు బాధ కలుగుతుంది కదా సహజంగానే అవు అది కూడా ఒక పెద్ద భయంకరమైన వాళ్ళే కొనుక్కున్నారు ఇట్లా చాలా చాలా ర్యాంక్స్ అండి నేను చెప్తే ఒక వంద ఉన్నాయి హెల్త్ సర్వైవల్ ఇండెక్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎన్నో వాటిల్లో తెలంగాణ ఎన్నింటిలోనూ ఉంది రైతు బంధు లాంటిది అయితే జెండర్ ఈక్విటీ ఇండెక్స్ కావచ్చు డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు అసలు దేశ సగటు మాకు ఎక్కడ లేదు మేము అందరంతా దూరం పోయినాం ఏ రాష్ట్రం కూడా మాకు సమీపంలో లేకుండే ఇవన్నీ కూడా చేసినాం ఇవన్నీ చేసిన కేసీఆర్ని పట్టుకొని అడగోలు మాటలు మాట్లాడి దుర్భాషలాడి కించపరస్తామని వాళ్ళ సమయాన్ని వృధా చేసి పాలసీ ఫార్మేషన్ టైం ఇచ్చి ఇవన్నీ చేస్తే ప్రజలకు తప్పకుండా బాధ కలిగింది ఆ ఆగ్రహం ఇప్పుడు వీళ్ళు చవిచూడబోతూ ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ మరొక పార్టీ అది సరే అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గోబెల్స్ అంటే బతికుంటే పాపం వాడు సిగ్గుకు చచ్చిపోతుండే అంత భయంకరమైన గోబెల్స్ ప్రచారం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎంత దారుణం అంటే అబ్కీ బార్ చార్స పార్ నేను చెప్పిన చార్సో పార్ గ్యారెంటీ అవుతుంది బీజేపీ ఎంపీల సంఖ్య కాదు కానీ కర్మగాలి బీజేపీ మళ్ళీ గెలిస్తే డీజిల్ పెట్రోల్ ధర మాత్రం నాలుగు వందల రూపాయలు దాటిపోతుంది గ్యారెంటీ వాళ్ళ పిచ్చికి వాళ్ళ ఉన్మాదానికి అవధులే ఉండేవి ఇక అంత దారుణంగా విరిగిపోతాయి ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేద ప్రజల భాష ఉండదు కార్మికుల భాష ఉండదు రైతుల భాష ఉండదు వాళ్ళ ఎజెండానే ఉండదు అసలు ఈ పేదలు ప్రజలు సామాన్య ప్రజలు దళితులు గిరిజనులు రైతులు వాళ్ళ వాళ్ళ ఎజెండాలనే ఉండదు అసలు వాళ్ళ ఎజెండాలో ఫిటే కాదు వాళ్ళ మాటనే మాట్లాడదు ఇప్పుడు నిన్నమా పదిహేను నెల నరేంద్ర మోడీ నోట్ల పెట్టిన మాట విన్నామా మనం లేదా బీజేపీ అధ్యక్షుడు నోట్లో విన్నామా ఆ మాట విననే రాదు అసలు ఆ మాట ఎందుకంటే అన్ని జూటా నినాదాలు ఒక వంద యాభై నినాదాలు ఇచ్చిన్నాయి నరేంద్ర మోడీ ఫస్ట్ నినాదం విదేశాల నుంచి నల్లధనం వాపసు తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు మరి మీకు వచ్చిన వాళ్ళు విలేకరులకు నాకు తెలియదు నాకైతే రాలే మనిషికి పదిహేను లక్షలు ఇంటికి పది పదిహేను లక్షలు ఇస్తామన్నారు కంప్లీట్ జూటా మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా ఓ చునావీ తా అన్నారు చునావీ జుంగ్లా ఎన్నికల్లో చెప్పిన జుమ్లా అని అది జుమ్లా పార్టీ జూటా పార్టీ అని చెప్పి వాళ్ళే మళ్ళీ ప్రకటించుకున్నారు ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం జరగలేదు దేశకా సత్యనాశ అయింది సబ్కా సాత్ లేదు సబ్కా వికాస్ లేదు మను లేదు ఎవరి వికాస్ జరిగిందండి గిరిజనుల దళితుల మహిళల రైతుల ఏడు వందల యాభై మంది రైతులను పుట్టన పెట్టుకున్నారు కదా ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతుంటే వాళ్ళని నక్సలైట్ అని అర్బన్ నక్సలైట్ అని నానా దుర్భాషలాడి ఏడు వందల యాభై మంది రైతులకు హత్యల కారకుడు నరేంద్ర మోడీ చాలా ఘోరంగా తులనాడి వాళ్ళని మళ్ళీ చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే వాళ్ళతోనే మాఫీ అని చెప్పి దండం పెడతాను ఆ చట్టాలు వాపస్ తీసుకొని ముడిసి మళ్ళీ క్షమాపణ పెడుకున్న అతి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది పది పది సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర జరుగుతూ ఉంది మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియా లేదు మను లేదు అంత వాటిదే జూట డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా వంద స్మార్ట్ సిటీలు ఏ ఒక్కటైనా అయిందా అట్లనే స్కిల్ ఇండియా ఏమి లేంత బట్టి ఇటువంటి ఒక వంద యాభై కథలు అన్ని బట్టి డైలాగులు ఒక దంపుడు ముచ్చట్లు తప్ప ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నాడు వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు అది వాళ్ళు జాబు కొడుతున్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు ఇలా ముప్పై లక్షల ఖాళీలున్నాయి కేంద్ర ప్రభుత్వంలో అది భయంకరమైన విషయం బుల్లెట్ ట్రైన్ అనడం అది రాలేదు మను రాలేదు స్వామినాథన్ సిఫార్సులు అన్నాడు అది రాలేదు అంత వాటిది గ్యాస్ నరేంద్ర మోడీ పది కాలం అంతా ట్రాషు గ్యాస్ దప్ప ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా ఏ మేలు జరగలే పోతే ఘోరాతి ఘోరంగా ఆయన వైఫల్యం ఏంటంటే జిఎస్డీపీ జీడిపి గ్రోత్ కంట్రీస్ జీడిపి గ్రోత్ రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య సిక్స్ పాయింట్ ఎయిట్ ఉండేనండి గ్రోత్ జీడిపి నేషనల్ జీడిపి గ్రోత్